సూపర్ స్టార్ కృష్ణ గారి మొదటి కుమారుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు గారు కన్నుమూశారు. చిత్రసీమలో 15కు పైగా సినిమాల్లో నటించిన ఆయన హీరోగా అప్పట్లో బాగానే రాణించారు. ఇక ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎన్నో సినిమాలు నిర్మించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కూడా కొన్ని సినిమాలు తీశారు. ప్రస్తుతం రమేష్ బాబు గారి వయసు 56 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాక ఆయన నిర్మించిన చాలా సినిమాలు అపజయం కావడంతో ఆయన ఆర్థికంగా కూడా కృంగిపోయారు. అయినప్పటికీ ఆయన ఎవరి దగ్గర చేయి చాపకుండా గోప్యంగానే ఫ్యామిలీతో గడుపుతున్నారు. అయితే కాలేయ సమస్య ఎక్కువ కావడంతో ఆయన బయట దేశంలో కూడా చికిత్స చేయించుకున్నారు. ఇక పర్లేదు అనుకున్న సమయంలోనే ఆయనకు నిన్న సాయంత్రం ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. దాంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే మార్గం మధ్యలో ఆయన తుదిశ్వాసను విడిచారు. ఇక విషయం తెలిసి ఘట్టమనేని కుటుంబం మొత్తం కన్నీటిలో మునిగిపోయింది. సూపర్ స్టార్ మహేష్కి కూడా కరోనా కావడంతో ఆయన రమేష్ బాబుని చూసేందుకు అవకాశం కనిపించడం లేదు. ఇక కొడుకు మరణంతో కృష్ణ గారు కూడా కన్నీటిలో మునిగిపోయారు. రమేష్ బాబు గారికి భార్య 2 పిల్లలు ఉన్నారు. ఆయన మరణానికి కారణం ఆర్థికంగా కృంగిపోవడం ఒక ఎత్తు అయితే ఆయన కాలేయ సమస్యలు కూడా మరో కారణం. ఏది ఏమైనా ఆయన మరణం నిజంగా బాధాకరం. రమేష్ బాబు గారి మరణ వార్త తెలిసి సినీ పరిశ్రమ మొత్తం కదిలి వస్తుంది. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే RIP, rest in peace అని కామెంట్ చేయండి.